ఆకాశంలో మేఘాలు అందరికీ ఒకలా కనిపించవు. మేఘాల ఆకారాల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అందులో ఒకరికి కొండ కనిపిస్తుంది, అదే ఇంకొకరికి కొంగలా అనిపిస్తుంది. జనరేటివ్ ఏఐ ఇంజన్స్ కూడా అచ్చం ఇలాంటివే. వాటికి క్రియేటివిటీ ఎక్కువే. మనం గీసిన గీతల్లోంచి అవి దేన్నైనా ఊహించుకోగలవు. ఆ ఊహకి తోడుగా మనం ఒక ప్రాంప్ట్ కూడా ఇస్తే ఆ పిచ్చి గీతల్లోంచే పర్ఫెక్ట్ బొమ్మల్నిచ్చేస్తాయి. మరి అస్పష్టమైన గీతల్లోంచి ఆకర్షించే అవుట్పుట్ ఇవ్వగల టూల్స్ కొన్ని ఉన్నాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆర్ట్ని సృష్టించే ఈ ఆన్లైన్ టూల్స్ని పరిచయం చేసుకుందామా? జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. జనరేటివ్ ఏఐ టూల్లో ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. అది కూడా మనం అనుకున్న చాలా రకాల స్టైల్స్లో క్రియేట్ చేస్తుంది. అంటే జనరల్గా ఫోటో రియలిస్టిక్ కానీ, కార్టూన్ కానీ, ఇంకా రకరకాల స్టైల్స్లో క్రియేట్ చేస్తుంది. కానీ ఆ అవుట్పుట్ మీద మనకు అంతగా కంట్రోల్ ఉండదు. మనం అనుకున్న ఇమేజ్ వస్తుందా లేదా అనేది తెలియదు. కాకపోతే మనకి ఆ అవుట్పుట్ మీద కంట్రోల్ ఉండేలాగా మన మనసులో ఏదైతే ఇమేజ్ అనుకుంటున్నా చూడండి, ఆ ఇమేజ్ని కనుక ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్గా రావాలి అంటే మనం ఆ టెక్స్ట్ ప్రాంప్ట్తో పాటు ఒక బొమ్మని గీస్తే సరిపోతుంది. దీనికేం పెద్ద ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక బొమ్మని రఫ్గా గీస్తే మనం మనసులో అనుకున్న ఇమేజ్ ఇచ్చే ఒక మంచి టూల్ని ఇవాళ పరిచయం చేయబోతున్నాను. చూద్దాం, ఇటువంటి మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. చూడొచ్చు, scribblediffusion.com అని చెప్పి ఇది ఒక టూల్ అన్నమాట. సో ఈ టూల్లో ఏంటంటే మీరు చూడొచ్చు, మనం ఒక పిల్లి బొమ్మకి సంబంధించి రఫ్గా ఒక బొమ్మ గీసాం, గీయడంతో పాటు ఆ ఫోటో ఆఫ్ ఎ క్యాట్ అని కూడా మనం ఇవ్వాలి. ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తేనే ఇది క్యాట్లాగా వస్తుంది, లేదంటే ఇదే కోతి బొమ్మ లేదా ఇంకేదో బొమ్మ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ బొమ్మను కూడా గీస్తే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏ ఇమేజ్ అయితే కోరుకుంటున్నామో ఆ పిక్చర్ వస్తుంది. సో ఇది మొన్నటి వరకు ఫ్రీ టూలే ఉండే, ఇప్పుడు మాత్రం కొంత ప్రైస్ పెట్టారు. ఇంకా మనం ఇంకా చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది స్కెచ్ ఏఐ డ్రాయింగ్ టు ఆర్ట్ అని ఇచ్చారు కదా, ఇది ఒక యాప్, టర్న్ స్కెచ్ ఇన్ టు ఆ వర్క్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి ఇచ్చారు. సో చూడండి, ఇంకా స్కెచ్ ఏఐ డ్రాయింగ్ టు ఆర్ట్, టర్న్ స్కెచెస్ ఇన్ టు ఆర్ట్ అని ఇచ్చారు కదా. సో మొబైల్లో చేసుకోవడానికి సింపుల్గా మనం ఈ గ్లోబ్ లాంటి ఒక రఫ్ బొమ్మ గీసాం కదా, గీసిన తర్వాత చూడొచ్చు గ్లోబ్ వచ్చింది. దానికి ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఆ గ్లోబ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అనుకుంది క్రియేట్ చేస్తుంది. సో ఇలా చాలా టూల్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఇప్పుడు మనం క్లిప్ డ్రాప్ అనే ఒక టూల్ ఉంది, ఈ టూల్ను కూడా పరిచయం చేసుకుందాం. ఈ టూల్లో ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో చూడొచ్చు, దీని ప్రైజింగ్ అని ఉంది కదా. ఇది ఈ టూల్ను కనుక మనం యూజ్ చేసుకోవాలనుకుంటే 763 rupees పర్ మంత్ అని ఇచ్చారు కదా. సో ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు కొంతవరకు. అది ఎలా యూజ్ చేసుకోవాలనే విషయం ఇప్పుడు నేను చూపిస్తాను. క్లిప్ డ్రాప్ అనే సైట్లో స్టేబుల్ డూడుల్ అనే ఈ టూల్ని యూజ్ చేసి మనం అనుకున్న ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. ఒకసారి ఎలా అనేది నేను చెప్తా. స్టేబుల్ డూడుల్, ట్రాన్స్ఫార్మ్ యువర్ డూడుల్ ఇన్ టు రియల్ ఇమేజెస్ ఇన్ సెకండ్స్ అని ఇచ్చారు కదా. సో అసలు ఏంటనేది చూద్దాం. సో ఇది రాయడానికి, తర్వాత ఇది వచ్చి ఎరైజరు. సో ఇది మొత్తానికి తీసేయాలనుకుంటే క్లియర్ చేయొచ్చు. సో సింపుల్గా మనం ఏదైనా ఒక ఇమేజ్ అనుకుంటున్నాం అనుకోండి, ఎరైజ్ చేయాలనుకున్నాం కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా చేయొచ్చు. సరే కాదు, అసలు ఇది మొత్తం క్లియర్ చేయాలనుకుంటే సింపుల్, దాన్ని క్లిక్ చేస్తే క్లియర్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ తీసుకున్నాను, ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఆ హౌస్ విత్ రోడ్ నియర్ బై 2 trees అని చెప్పి నేను ఇక్కడ ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసి ఇప్పుడు నాకు కావాల్సినట్లుగా నేను ఇక్కడ గీయబోతున్నాను. ఇప్పుడు మనం బొమ్మ గీసాం కదా, స్టైల్ ఎలా ఉండాలనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఫోటోగ్రాఫీకు, ఫ్యాంటసీ ఆర్ట్, ఇలా రకరకాల స్టైల్స్ ఉన్నాయి. సో ఇలా స్టార్ట్ ప్రో అని ఇచ్చారు కదా, ఇక్కడ 1 month ఒక అమౌంట్ చూపిస్తున్నారు కదా. మంత్కి ఇంత అమౌంట్ పే చేసి అప్గ్రేడ్ అవుతాయి. మనం ఏదైతే ఇమేజెస్ అనుకుంటున్నావో అవన్నీ కూడా క్రియేట్ చేయడానికి అవుతుంది. అసలు జనరల్గా డూడుల్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. యానిమల్ అని తీసుకున్నాం కదా, యానిమల్లో మనం ఇచ్చిన డూడుల్ ఇది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఎలా క్రియేట్ అవుతుంది ఫోటో చూద్దాం. ఇది ఒక గుడ్ల గోప, చూడండి. మనం ఇచ్చిన డూడుల్ని ఆధారంగా చేసుకునే ఈ గుడ్ల గోప ఇది క్రియేట్ చేసింది. 3Dలో ఎలా వస్తుందో చూడొచ్చు. సో 3Dలో కూడా సేమ్, మనం ఇచ్చిన దాని ఆ డూడుల ఆధారంగానే ఈ 3Dలో కూడా పిక్చర్ వచ్చింది. నెక్స్ట్ పిక్సెల్ ఆర్ట్లో ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, పిక్సెల్ ఆర్ట్లో కూడా సేమ్. మిగిలిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ డూడుల్ మనం ఇలా ఇచ్చాం అనుకోండి.
సో మోడర్న్ చూద్దాం ఎలా ఉందో. కలర్ఫుల్, కలర్ఫుల్లో కూడా సేమ్ మనం ఇచ్చిన ఆ డూడుల ఆధారంగా చేసుకొని ఇవన్నీ. జస్ట్ రెండు గీతలు గీస్తే ఎంత అద్భుతమైన పిక్చర్ ఇమేజ్ క్రియేట్ అయిందో చూడవచ్చు మనం. మనం గీసింది రెండు గీతలే, కానీ ఇప్పుడు ఇక్కడ ఓషన్ అని వచ్చింది, సిటీ అన్నప్పుడు సిటీ వచ్చింది, సినిమాటిక్ తీసుకున్నప్పుడు సినిమాటిక్ వేలోకి వెళ్ళిపోయింది, పెయింట్ అన్నప్పుడు పెయింట్లా ఇచ్చింది. సో ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే మనం గీసిన గీతలతో పాటు మనం ఇచ్చే టెక్స్ట్ ప్రాంప్ట్ని బట్టి కదా మారుతుంది. సో అలా ఇమేజ్ తయారవుతుంది. మనం ఒకే గీతను గీసినప్పటికీ రకరకాల ఇమేజ్ని క్రియేట్ చేయడానికి అవుతుంది. ఇంకా చాలా దీంట్లో ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు మీరు.